అంత బండి ముందుకు రండి అమ్మా, అంత బండి ముందుకు రావాలి అమ్మ, అంత ముందుకు రండి అమ్మా, ముందుకు రండి అందరూ, అంత ముందుకు రండి, అంత ముందుకు రావాలి అమ్మా, ముందుకు రా బండి ముందుకు రండి అమ్మా, అంత బండి ముందుకు రండి అందరూ అమ్మ రక్కలు, అంత బండి ముందుకు వచ్చేసేయండి అమ్మా, బండి ముందుకు వచ్చేసేయండి, అంత బండి ముందుకు రండి, చెప్పిరా చెప్పు బండి సార్. సార్ హాజీరామారం గ్రామస్తులు కొద్దిగా ఓపిక పట్టండి, సార్ని బండి ఎక్కనియండి, సార్ మాటలు మాట్లాడే మాటలు కొద్దిగా వినాలి మీరు. సార్ రండి సార్ బండి ఎక్కండి, గెలిచిన తర్వాత ఈయనే ఉంచుతాం సాయంత్రం దానక ఎక్కడికి పోకుండా, కాబట్టి మీరందరూ జరిగే ఓపిక పట్టండి. ఈరోజు హాజీరామారం గ్రామానికి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రజా నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ హాజీరామారం కాంగ్రెస్ ఎందుకోటే కాదు నాకెంతో ఇష్టమయ్యావు, ఎప్పుడు వచ్చినా 25 ఏళ్ళకెళ్ళి ఎప్పుడు వచ్చినా ఇదే స్వాగతం, ఇదే సంతోషం, అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంకా అందరూ కూడా ఇంత అభిమానం ఇచ్చే రోడ్డు ఇలాంటి ఊరు నల్గొండ కాంగ్రెస్లో నెంబర్ వన్ అంటే కాదు. దాంతోపాటు మీ ప్రియతమ నాయకుడు మన హ్యాట్రిక్ సర్పంచ్ గారు ఆయన 24 గంటలు ఒంటరి పోరాటం చేస్తూ 10 ఏళ్ళుగా గవర్నమెంట్ లేకున్నా సరే కొట్లాడి ఆఖరి పోలీస్ కేసులు కూడా ఆయన మీద పోలీస్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆయనతో ముందు ఆయన సహకరిస్తున్న మా నాయకులకు మా తమ్ముళ్లకు ఆయనకు వెన్నంటి ఉన్ని బలాన్ని ఇస్తున్న గ్రామ ప్రజలు నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులు, ఇలాంటి సర్పంచ్ దొరకడం మీకందరూ కూడా. ఆయన ఒకటే చెప్పిండు ఆ రోజు ఎమ్మెల్యే కాగానే, సార్ మా ఊరికి వెళ్ళి అమ్మాలి వాళ్ళు నల్గొండకు సైకిళ్ళ మీద పోతారు, తప్పకుండా డాంబర్ రోడ్ వేయించాలని చెప్తే రాజ్ సెక్రటరీ గారిని రాజీ పల్లెపాటలో తీసుకొని ఇటు చంద్రపల్లి కానీ ఇటు తాందారపల్లి కంకణాలపల్లి అటు శేషమ్మగూడెం 3 లింకుల హాజీరామారం వస్తానికి బ్రహ్మాండంగా ఆ రోజు డాంబర్ రోడ్ వేయించుకున్నాం 15 ఏళ్ల కింద. కానీ 15 ఏళ్ళకెళ్ళి కనీసం దాని మీద గుంతలు పడితే మట్టిపోతుంది తప్ప రెన్యువల్ కోటి వేస్తలేదు. అలాంటి నాయకులు గ్రామం గురించి కార్యకర్తలు ఎవరు ఇబ్బంది ఉన్నా వెంటనే పోలీస్ స్టేషన్ పోయి గవర్నమెంట్ లేకుండా కొట్లాడి సర్పంచ్ గారికి ఒక్కటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎప్పుడు ఏ గ్రామాలు మైనస్ వచ్చినా కాజీరామారం మాత్రం కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇస్తూనే ఉంటుంది. 90% ఓట్లేసి వచ్చే 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 100% డిసెంబర్ 9 సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత ఆమె పుట్టినరోజు కొత్త ముఖ్యమంత్రిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. మీ అందరికి కూడా ఇచ్చిన హామీలే కాదు, కాజీరామారానికి ప్రతి ఒక్క పేదవానికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఒకటే జవాలు 10 ఏళ్ళకెళ్ళి ఆయన కట్టలే కాబట్టి అందరికి కూడా ఇల్లు మంజూరు చేపిస్తానని మొదటి హామీ ఇస్తున్నాను. ఎందుకంటే 15 ఇళ్ళు లేకుంటే పేదవారి పిల్లలు పెద్దగా అయితే వాడు ఎక్కడ పోయి సంసారం చేయాలి, ఇద్దరు వేలు పడితే ఆ కుటుంబంలో పిల్లగాడు పెద్ద అయితే కొత్త రేషన్ కార్డు లేకుంటే ఒక రేషన్ ధరకు 3 కుటుంబాలు తినాలా, 10 ఏళ్ళకెళ్ళి రేషన్ కార్డు ఇవ్వకుండా రాష్ట్రాన్ని నడిపిస్తావా, ఇల్లు కట్టావు రేషన్ కార్డు ఇయ్యావు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యావు, తెలంగాణ ఎందుకు వచ్చినప్పుడు ఆయన కొడుకు బిడ్డ అల్లుడు సడ్డకుని కొడుకులు బాగుపడటానికి వచ్చిందా, మీలాంటి వారి పేదలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు
ఖాదీ రావాలలో అందరూ పేదవాళ్ళే, అందరూ చిన్న చిన్నకారు రైతులే తప్ప ఎవరు కూడా భూస్వాములు లేరు. అందుకనే మీ ఊరికి గవర్నమెంట్ వచ్చిన 15 రోజుల లోపు సంక్రాంతి లోపు ప్రతి ఒక్కరిని కూడా చేతిలో 5 లక్షల ఇంధనమ్మ ఇళ్ళ కాపీ ఉంటుందని చెప్పి, ఇకపోతే 6 గ్యారంటీలు ఇందులో సోనియమ్మ నాలాంటి సీనియర్ నాయకులను పెట్టి 6 గ్యారంటీలు ఇచ్చింది. అక్కలాల తెల్లలాల ఇది ఆషామాషి గ్యారంటీలు కాదు, ఓట్ల కోసం ఇచ్చిన గ్యారంటీ కాదు. కేసీఆర్ లాగా దళితునికి ముఖ్యమంత్రి చేసి నేను కాపలా కుక్కలాగా ఉండని చెప్పి ఇలా ఉండ్ర రెక్కలాగా దోచుకునే హామీలు కావు. పేదవాడు చిరునవ్వుతో 2 బూట్లు